హలో ఫ్రెండ్స్, సో ప్యాకింగ్ ఎలా చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. మనం డిజైన్ అయితే ఇలా ఆల్రెడీ సెట్ చేసేస్తాం కదండి. ఇలా సెట్ చేసి చేసామంటే కొన్ని ఎగుడు దిగుడు ఉంటాయి, ఇవైతే ఇలా ప్యాక్ చేసుకోకూడదండి. ఇది ఇలా సైడ్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇవి స్ట్రైట్గా ఉన్నాయి, బట్ ఇది డిజైన్ వేరేలా ఉంది. ఇక్కడ మనం జర్కన్ స్టోన్స్ వేసాం కదండి, వీటి వల్ల డిఫరెన్సెస్ వస్తాయి. ఇలా అయితే ప్యాక్ చేసుకోకూడదండి. మనం దేనికి సపరేట్ చేసేసి ఇలా ఏ బ్యాంగిల్కి ఆ బ్యాంగిల్స్ అయితే మనం ప్యాక్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేటికై డివైడ్ చేసేసి మనం ప్యాక్ చేసామంటే నీట్గా కనిపిస్తుంది. స్టోన్స్ అనేవి ఊడకుండా ఉంటాయి. కస్టమర్కి మనం పంపించినప్పుడు బబుల్ ర్యాప్ వేసి ఇవన్నీ వేసి ఏం చేసినా పాడైపోతాయి అన్న ఇబ్బంది అయితే లేదు. సో ఇలాంటి ర్యాపర్ అయితే దొరుకుతుందండి, ఫుడ్ ర్యాపింగ్ కవర్ అంటారు. మీరు ఎక్కడ అడిగినా దొరుకుతుందండి ఇది ఈజీగానే, లేదు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో కూడా దొరుకుతుంది. సో చూస్తున్నారు కదండి, జస్ట్ దీన్ని ఇలా రోల్ చేసేసేయడమే. దీనికి ఒక రకమైన గమ్ములాగా ఉంటుందండి ప్యాక్ చేసేస్తే. ఇది ఒక 2-3 టైమ్స్ అయితే రోల్ చేసేసుకుంటే మనం ఒక్క రోల్ చేసి వదలకూడదండి. ఒకసారి కన్నా ఇలా చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు స్టోన్స్ అనేవి ఊడకుండా ఉంటాయి. జస్ట్ ఆ 3 టైమ్స్ రోల్ చేసేసి కట్ చేసేసుకొని కావాల్సిన వరకు ఇలా జస్ట్ అన్నారంటే దీనికి ఒక రకమైన గమ్లా ఉంటుందండి, ఇది అనేది అంటుకుపోతుంది. జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తే చూసారు కదా, ఇది అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది. మనం దీన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, మనం ఇలా ప్యాక్ చేసేసి బబుల్ ర్యాప్ చేసి పెట్టుకోవడమే. అవి మొత్తం నేను ప్యాక్ చేసి ఒకసారి చూపిస్తాను. చూసారు కదండి, నేను అన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం అయితే ఇలా రోల్ చేసేసాను. మనకి బ్యాంగిల్స్కి ఎప్పుడైనా బ్యాంగిల్స్ కావాల్సిన సైజ్ బాక్స్నే ఎంచుకోవాలండి. మీకు ఇలా కావాలి అనుకుంటే ప్లెయిన్ బాక్సెస్ కాటన్స్ దొరుకుతాయండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఇంకా మనకు ప్యాకింగ్ చేయాలంటే ఇలా బబుల్ షీట్ ర్యాప్ కావాలండి. ఇలా లేదు దొరకట్లేదు అంటే దీన్నే మనం కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటే సరిపోతుంది, ఏం పర్వాలేదు. ఇక ఇవి కాకుండా ప్యాకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళకి మనం ఏవైతే సెట్లు చేసామో వాటికి సంబంధించిన స్టోన్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేయాలండి. ఏదైనా మనం ప్యాకింగ్లో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు డిటిటీసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొరియర్ చేసిన వాళ్ళు ఎత్తి పడేస్తే ఎప్పుడైనా ఊడినాయి అనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇలా వేసామంటే కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఎక్కడన్నా బై మిస్టేక్ పోతే వాళ్ళు సెట్ చేసుకోవడానికి స్టోన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి ప్యాకింగ్ అయితే ఎలా చేస్తాననేది చూడండి ఒకసారి. బబుల్ షీట్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలండి అడుగు నుంచి. వేసేసుకున్నాక మనం బాక్స్కు తగ్గట్టే చూసుకుంటాం కాబట్టి ముందనేవి సెట్ చేసేసుకోండి క్లియర్గా, అడుగునంత బబుల్ షీట్ ఉండేలాగా చేసుకొని. మనం ఏ బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవాలో అవన్నీ ఒక లైన్ లాగా పెట్టేసుకోండి. నాకైతే ఈ బాక్స్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదండి, ఈ హైట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇలా మనకు తగ్గ బాక్స్ ఎంచుకోవాలి కంపల్సరీ. ఇది అనేది సైడ్ వేస్తున్నాను, ఇవి మిస్ అవ్వకుండా ఇవి కూడా నేను జాగ్రత్తగా సైడ్ పెడేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్స్ని మనం ఇట్లా బబుల్ షీట్ పెట్టైనా ఫిలప్ చేయాలి, లేదంటే ఏదైనా పేపర్ వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్, అది పెట్టైనా ఫిలప్ చేసేయాలి. ఇవి ఇలా ప్యాక్ చేసుకుంటే మన కస్టమర్ నుంచి ఎటువంటి రిమార్క్ రాకుండా ప్యాక్ చేసేసుకోవచ్చండి. సో నేనైతే ప్యాక్ చేసేస్తాను కంప్లీట్గా, పేపర్ కూడా పెట్టి కంప్లీట్గా చేస్తాను చూడండి. ఇప్పుడు ప్యాకింగ్తో పాటు నేను ఇవైతే రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నానండి, ఇయర్ రింగ్స్. కాకపోతే నేను శారీ పిన్స్ అలా కూడా చేస్తానండి, బట్ ఇది అర్జెంట్ ఆర్డర్, దానివల్ల నేను చేయలేకపోయాను. ఈ వీడియో చూసినట్టయితే సారీ అండి, నెక్స్ట్ టైం అయితే మీకు తప్పకుండా నేను శారీ పిన్స్ ఎవరైనా పంపిస్తాను. బట్ ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పంపిస్తున్నాను. ఇవి కూడా సింపుల్ లుక్ వచ్చేలా డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతాయని ఇవైతే రిటర్న్ గిఫ్ట్ కింద పంపిస్తున్నానండి. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ కూడా వేసేస్తున్నాను వాళ్ళకి. ఇకపోతే ఈ గ్యాప్ ఫిలప్ చేయాలన్నాను కదండి, నా దగ్గర అయితే పేపర్ బదులు ఇలాంటి షీట్ ఒకటి ఉంది. మీకు కూడా శారీస్లో కానీ అలా వస్తాయి ఇవి.
సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ గ్యాప్ని ఫిల్అప్ చేసేసి ఇలా పెట్టేశారనుకోండి, మీకు బాక్స్ అనేది కదలకుండా ఉంటుందండి. సో టోటల్ అయిపోయినాక ఒక్కసారి బబుల్ షీటు ఇలా కంప్లీట్గా పెట్టేసేసి మీరు ప్యాక్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇదైతే టేప్ వేసేసుకోవడమే. మీకు ఇలా బ్రౌన్ కలర్ టేప్ ఎక్కడైనా దొరికిద్దండి. దీనైతే సో చూసారు కదండి, మన టేప్ అయితే ఇలా ఫస్ట్ బాక్స్ను క్లోజ్ చేసేసుకోవాలి. బాక్స్ని క్లోజ్ చేసేసుకుంటే కదలకుండా ఉంటుందండి. తర్వాత అయితే ఇలా కదా ఇలా కంప్లీట్గా వేసేయాలండి. మనం పేపర్ రాసుకోవాలి కాబట్టి ఎటు ఎలా వేసినా ఒక సైడ్ మాత్రం నీట్గా వేసుకోండి, అప్పుడే మనం పేరు రాసుకోవడానికి వస్తుంది. ఇదంతా అయిపోయింది కదండి, సైడ్స్ కూడా క్లోజ్ చేసేసి పేరు రాసేసి ఇలా ప్యాక్ చేసి పంపించేయడమేనండి. సో ఇదే ప్యాకింగ్ డీటెయిల్స్. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకోసం. సో తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, అప్పుడే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. నా వీడియో అయితే ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.